ప్రస్తుత కాలంలో హోటల్స్లో మనం చూసే మీల్స్ ప్లేట్ను బాగా గమనించామంటే అన్నానికి కూరలకు తాలింపులకు ఎలా సపరేట్గా ఉంటుందో ప్లేటు 500 సంవత్సరాల క్రితమే విజయనగర సామ్రాజ్యంలో రాతినే ఈ విధంగా మీల్స్ ప్లేట్గా అన్నానికి కూరలకు విడివిడిగా చక్కడం అనేది చాలా అద్భుతమైన విషయం. విజయనగర సామ్రాజ్యంలో ఎవరు ఆకలి తలంబడించకూడదని చెప్పి పేదవారికి కానీ అన్నదానం చేసే విధంగా ఇది ఏర్పాటు చేశారు. కాలంలో నీరు ప్రవహించే విధంగా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరికీ చూడండి ఎంత బాగా స్పష్టంగా ప్లేట్లు కూరలు వేసుకొని ఎంత స్పష్టంగా చెక్కారంటే అద్భుతంగా చెక్కేది. ఇక్కడ ఉండే గైడ్ మాటల ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో ఇక్కడ నిరంతరం అన్నదాన ప్రక్రియ జరిగేదని, వీళ్ళందరికీ ప్రతిసారి ప్లేట్లు వేసే పని లేకుండా ఇక్కడ రాళ్లను చేర్చి ఈ రాళ్ల మీదే ప్లేట్లను అద్భుతంగా చెక్కి వీటితోనే అందరికీ అన్నదానం చేసేవారని, వీళ్ళందరికీ నీళ్లు చేతులు కాళ్ళు ప్లేట్లు కడిగే విధంగా ఒక కాలవనే ఇక్కడ అద్భుతంగా నిర్మించారని తెలుస్తోంది. హంపి యొక్క అఫీషియల్ సైట్లో దీన్ని గమనించామంటే దీన్ని భోజనశాలగా, ఈ భోజనశాలను విజయనగర సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు భోజనాలు వడ్డించేదిగా తెలుస్తోంది. మామూలుగా ప్లేట్ ఆకారమే కాకుండా ఇక్కడ చూడండి స్పష్టంగా అరిటాకు ఆకారంలో కూడా ఉంది. అరిటాకు అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే వాటర్ కూడా బయట పోయే విధంగా స్పష్టంగా చెక్కారు. ఇక్కడ వాటర్కి అందుబాటులో దగ్గరలో ఒక పుష్కరిణి కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఆ భోజనశాలలోని కాలువలో నీరంతా ఈ కిందగా ఉన్న కోనేరులో చేరేది. ఈ కోనేరులో సైనికులు స్నానం చేసేవారని చెప్పారు. సో ఆ కాలువల ద్వారానే వచ్చి నీళ్ళన్నీ వచ్చి ఈ పుష్కరంలో కలిసేది.